హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమే. మలయాళ సినిమా ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలకు సంబంధించిన ఏదైతే వివాదం నడుస్తుందో దీంట్లో ఒక హీరో ఇప్పుడు బయటకు వచ్చారు. ఆ హీరో ఏమంటున్నాడంటే, నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు, నేను కోర్టు ద్వారా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఆ హీరో ఎవరు ఏంటి అనేది చూద్దాం. అయితే దీనికి సంబంధించి కౌంటర్ కూడా ఆ హీరోయిన్ అయితే ఇచ్చారు. సో ఇది చాలా పెద్ద కాంట్రవర్సీగా అయితే ఇప్పుడు మారబోతుంది. ఇప్పటిదాకా ఆరోపణలు ఎదుర్కొన్న ఏ హీరో కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు. చాలామంది హీరోల మీద డైరెక్ట్ ఆరోపణలు వచ్చాయి, అయినా సరే వాళ్ళు స్పందించలేదు. కొంతమంది హీరోయిన్లు అయితే హీరోయిన్ల మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఒకవైపే ఉండదు, రెండో వైపు కూడా ఉంటుంది. అమ్మాయిలను వాడుకునే వాళ్ళే కాదు, అబ్బాయిలను వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లా రెండు విధాలుగానూ ఉంటుంది, మహిళల పట్ల ఉంటుంది, పురుషుల పట్ల ఉంటుంది. తప్పు చేసేవాళ్ళు కూడా రెండు వైపులా ఉంటారు. ఇది ఇందులో ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఈ సంఘటనకు వచ్చి చూస్తే సిద్దిక్ అనే సీనియర్ నటుడి మీద వచ్చింది, ఆయన రియాక్ట్ అవ్వలేదు. ఇంకా నిన్న మోహన్ లాల్ గారు అయితే ఆయన రియాక్ట్ అయిన తీరుకి కొద్దిగా హీరోయిన్లు అయితే కొద్ది అసహనంగా ఫీల్ అయ్యారు, మోహన్ లాల్ ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాడని. ఆయన ఏమన్నారంటే, మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయొద్దు, ఇలాంటి ఆరోపణలతోటి మలయాళ ఇండస్ట్రీ పరువు పోగొట్టుకొని చివరికి నాశనం అవుతుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. నిజానికి ఆయన చేయాల్సింది అది కాదు కదా. ఇటువంటివి మీ దృష్టికి వచ్చినవి నాకు చెప్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అని చెప్పాలి. ఆ నటులకి సంబంధించి కనీసం కొంతకాలమైనా సరే వాళ్ళని బ్యాన్ చేయాలి. ఎంత పెద్ద నటులైనా సరే బ్యాన్ చేస్తే తిరిగి వాళ్ళని కొంతకాలం ఆపితే కనీసం అప్పుడైనా వాళ్ళకి అదో శిక్షలా పనిచేస్తుంది. తర్వాత అవకాశాలు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. అలా చేయకుండా లేకపోతే మహిళలకు ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది. అరే వీళ్ళు నా ఇంటి ఆడపిల్లలు లాంటి వాళ్ళు కాదా అని ఆలోచన చేయకుండా మినిమం కూడా. సో ఇట్లా మాట్లాడడం అనేది కొద్దిగా ఇబ్బందికరమే. అంటే వాళ్ళకు న్యాయం జరగదు ఇక్కడ అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీనికి హర్ట్ అయ్యి కొంతమంది హీరోయిన్లు కూడా, అంటే కాస్త ఉమెన్ యాక్టివిస్ట్ లాగా ఉండే హీరోయిన్లు, ఎక్కువగా ఉమెన్ ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతూ ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు మలయాళంలో. సో అలాంటి హీరోయిన్స్ అయితే రియాక్ట్ అవుతున్నారు. తన పార్వతి తిరువతి గారు ఈ మధ్య తంగళాన్ సినిమాలో చేశారు కదా విక్రమ్కి పేరుగా, ఆవిడ నిజానికి మలయాళంలో చాలా మంచి నటి, చాలా గొప్ప పేరున్న నటి. అప్పుడప్పుడు ఆ హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మహిళలకు సంబంధించిన అనేక ఇష్యూస్లో ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. సో ఆవిడ దీనికి సంబంధించి మాట్లాడారు. పిరికి వాళ్ళు, సమస్య మీద సొల్యూషన్ ఇవ్వలేని వాళ్ళు, లేకపోతే సమస్యల గురించి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు, మీరు ఇలాంటి పదవుల్లో ఉండటం ఎందుకు, మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ గట్టిగా మాట్లాడారు. సో ఇది సరైన మాట. అంటే ఆ పిరికి వాళ్ళని ఆవిడ డైరెక్ట్గా ఎవరిని అంటున్నారంటే ఇక మోహన్ లాల్ గారిని అంటున్నారని అర్థం. ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వాల్సిన బాధ్యత కమిటీకి, ఆ టీంకి ఉంది, అమ్మ అనే ఒక అసోసియేషన్కి. కానీ వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకెవరు ఇవ్వాలి? ఇండివిజువల్గా అందరూ ఇవ్వగలిగేది కాదు కదా. సో ఇట్లా ఈ హీరోయిన్ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇదొక కోణం. అయితే దీనికి సంబంధించి ఒక హీరో అమెరికా నుంచి రియాక్ట్ అయ్యాడు. ఆయన మలయాళం టాప్ హీరో జయసూర్య, చాలా మంచి సినిమాలు చేశాడు ఆయన కూడా, చాలా మంచి నటుడిగా పేరుంది తనకి. ఆయన ఇట్లా ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టాడని చెప్పేసి సోనియా మల్హర్ అనే ఒక హీరోయిన్ తన ఒక షూటింగ్లో నా చేయబట్టుకున్నాడు, తర్వాత నేను భయపడి విధించుకొని పారిపోయానని చెప్పేసి ఆవిడ అన్నది. సో ఆ విషయాన్ని మీడియాలో చెప్పిన తర్వాత ఆయన పేరు కూడా చెప్పడంతో ఆయన ఎక్కడో హర్ట్ అయ్యాడు, అమెరికాలో ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన రియాక్ట్ అయ్యి ఏం చెప్తున్నాడంటే, ఈ హీరోయిన్ ఈ విధంగా నా మీద ఆరోపణ చేసినట్టు నాకు తెలిసింది, నేను ఎప్పుడు ఎటువంటి తప్పుడు పని చేయలేదు, ఈవిడ మీద నేను యాక్షన్ తీసుకుంటా, నా మీద కావాలని నా పరువుకి నష్టం కలిగించడానికి ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన వ్యక్తిగత విషయాల మీదుగా ఆయన భార్య పిల్లలతోటి అమెరికా వెళ్ళాడు. సో ఈ విషయం కొద్దిగా లేట్గా తెలిసిన తర్వాత స్పందించడానికి ఒక 2-3 రోజులు టైం తీసుకున్నాను. ఇది జరిగి దాదాపు వారం అవుతుంది. సో ఇప్పుడు టైం తీసుకుని ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు ఆయన. నిజానికి ఏ హీరో కానీ ఏ నటుడు కానీ నేను ఈ విధంగా పరువు నష్టం కేసేస్తానో లేకపోతే రియాక్ట్ అవ్వడం దాఖలాలు అయితే లేవు. సో దాన్ని బట్టి కొంత అనుమానం అయితే వచ్చింది అందరికీ. కానీ ఈయన రియాక్ట్ అయ్యేసరికి ఇప్పుడు కొద్దిగా సినారియో మారింది. ఏంటి అంటే, జయసూర్య ఏ తప్పు చేయలేదా, ఆవిడ కావాలని ఆరోపణ చేసిందా అని చెప్పేసి మాట్లాడడం మొదలెట్టారు. అయితే ఇది ఒకవైపు సాగుతూ ఉండగానే ఈ హీరోయిన్ కూడా రియాక్ట్ అయింది. ఎప్పుడైతే జయసూర్య గారి వ్యాఖ్యలు ఆవిడకి తెలిసాయో, మీడియాలోకి వచ్చాయో, ఇక ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఆవిడేం రియాక్ట్ అయ్యారంటే, నేను ఏమాత్రం వెనక్కి తగ్గను, నాకు జరిగిన సంఘటన నేనేమి కల్పించి చెప్పట్లేదు, ఇది నిజంగానే నాకు జరిగింది అని చెప్పేసి ఆవిడ అన్నారు. సో ఆవిడ అన్నదాన్ని బట్టి చూస్తే, అంటే ఆవిడ ఏమాత్రం, అంటే ఆయన పెద్ద హీరో జయసూర్య, చాలా పెద్ద హీరో, సీనియర్ నటుడు, ఆయన అన్నదానికి ఏమాత్రం వెరవకుండా భయపడకుండా ఈవిడ రియాక్ట్ అయ్యారు. నిజానికి ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆయన అలా పట్టుకున్నారు కానీ నేను గట్టిగా విదిలించేసరికి ఆయన భయపడిక సారీ చెప్పాడు. ఆవిడ భయపడింది, అలాగే ఆయన కూడా సరే ఈసారి ఇంకో ఈ విధంగా ప్రవర్తించను అని చెప్పి సారీ చెప్పి వెళ్ళిపోయాడట. ఈ సంఘటన ఆవిడ చెప్పారు. బహుశా ఆవిడ బయటికి తీసుకొస్తుందని చెప్పి ఆయన సారీ చెప్పుండొచ్చు, కానీ ఆవిడ మాత్రం ఆలోచించకుండా బయట పెట్టారు. అలాంటి పెట్టడం అవసరం, ఎందుకంటే తప్పు అవకాశం ఉన్నప్పుడు చేసేసి ఒకవేళ అవకాశం లేకపోతే సారీ చెప్పి తప్పించుకుంటే అయిపోదు కదా.
ఆయనకు లొంగిపోయి అన్యాయంగా ఒక విధమైన ఎక్స్ప్లాయిటేషన్ గురైన మహిళలు ఎంతమంది ఉండరు? అంటే వాళ్ళందరి పట్ల మరి ఎవరు న్యాయం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా వేయాల్సిందే. ఆ విధంగా ఆవిడ రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి ఇది కోర్టు దాకా వెళ్తుందా? ఒకవేళ జయసూర్య కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? ఒకవేళ ఈ సంఘటన నిజమైతే ఆయన వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన ప్రూఫ్లు కానీ ఇలాంటివన్నీ మరి ఏ విధంగా సాధిస్తారని కూడా క్వశ్చన్. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ కెమెరాల ముందు జరగవు కదా, కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరమే. సో ఏం జరుగుతుంది చూడాలి. గతంలో అయితే ఇట్లాగే దిలీప్, సీనియర్ నటుడు దిలీప్ హీరోయిన్ భావనని విధంగా ఇబ్బంది పెట్టడము, తర్వాత ఆవిడ ఆయన్ని కొద్దిగా దూరం పెట్టి ఆయన మీద ఆరోపణలు చేయడంతో ఆయన ఇక తనని ఈ విధంగా ఇన్సల్ట్ చేసిందని చెప్పేసి ఆవిడ మీద ఒక రకమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ఆవిడ పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉంచి బయటికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా దిలీప్ని మోహన్ లాల్ గారు యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఆ అమ్మ కమిటీలోకి తీసుకున్నారు. సో దాంతో అప్పుడే మోహన్ లాల్ గారి మీద విమర్శలు వచ్చాయి, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇప్పటికి కూడా మోహన్ లాల్ గారు తేరుకోకపోవడం నిజానికి చాలా పెద్ద ఇన్సిడెంట్. ఆవిడ భావన కూడా మంచి పేరున్న నటి కదా, ఆవిడ కూడా స్టారే. ఆ ఇన్సిడెంట్లోనే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదంటే ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న నటీమణులు చేస్తున్న దానికి ఈయన ఏమాత్రం ఆలోచించడేమో బహుశా, అందుకే ఇంత కేర్లెస్గా మాట్లాడాడు. ఇదైతే ఖండించాల్సిన విషయమే. ఆల్రెడీ హీరోయిన్ అయితే ఖండిస్తూ వస్తున్నారు. అదేవిధంగా దీంట్లో నిత్యామీనన్కి సంబంధించి కూడా ఒక వార్త ఇదే విధంగా జరుగుతూ ఉంది. సో నిత్యామీనన్ ఒక నటుడు, అంటే చిన్న వయసులో, నిజానికి ఆవిడ టీనేజ్లో అనుకుంటా. సో టీనేజ్లో ఉన్నప్పుడు ఆవిడ ఒక సినిమా చేసినప్పుడు ఒక నటుడు అంటే కూతురు క్యారెక్టర్ చేసింది. సో ఆ తండ్రి క్యారెక్టర్ ఆమెను పట్టుకునే పద్ధతి కానీ ఇదంతా కూడా కాస్త అభ్యంతరకరంగా ఉంది అని చెప్పేసి తల్లి పాత్ర చేసిన సీనియర్ అని అంటే చెప్పారు. అయితే ఈవిడ చెప్పలేదు, ఎందుకంటే నిత్యమీనని అయితే చెప్పలేదు, కానీ ఆవిడైతే ఆ విధంగా అన్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ ఆవిడ కూడా ఆ సినిమా వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పేసి చెప్పుకున్నారు. సో ఇట్లా అనేక విషయాలు ఉన్నాయన్నమాట. కొంతమంది ఏంటంటే మరీ వివాదం కాకుండా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది మాత్రం వాళ్ళ భరించిన బాధని ఎన్నో సంవత్సరాలు గుండెల్లో పెట్టుకుని ఒక్కసారిగా ఇలా బయటకు తీసుకొస్తారు. అయితే ఏది తెచ్చినా సరే ఒక సొల్యూషన్ కోసం కాబట్టి, దీనికంటూ ఒక లాజికల్ ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ ప్రయత్నం చేయడం అనేది మంచిదే. అదేవిధంగా సమంత గారు కూడా ఇప్పుడు ఇదంతా ఇష్యూ అయ్యి బాగా పెద్దదైపోయిన తర్వాత సమంత గారు కూడా తెలుగులో కూడా ఇటువంటి కమిటీని తీసుకొని వస్తే బాగుంటుంది, ఇలా దర్యాప్తులు చేయాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఇంతవరకు స్పందించలేదు, బహుశా అలా వేయకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే వేయడానికి కూడా రెడీగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద వేరే రకం అభిప్రాయం ఉంది తెలంగాణ ప్రభుత్వానికి.